ఎన్నికల అభ్యర్థుల జాబితాను వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్కు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం కల్పించారు. చిత్తూరు జిల్లా నుంచి ఇటీవల మృతి చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్నూలు జిల్లా నుంచి దివంగత ఎమ్మెల్సీ చెల్ల రామకృష్ణారెడ్డి తనయుడు, చెల్ల భగీరథరెడ్డి, విజయవాడ నుంచి మాజీ కార్పొరేటర్ మహమ్మద్ కరీమున్నీసా, శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్, కడప జిల్లా నుంచి సీనియర్ నేత సి రామచంద్రయ్య పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారని చెప్పారు. అభ్యర్థులకు అనుకూలమైన తేదీల్లో నామినేషన్లు దాఖలు చేస్తారని చెప్పారు. సీనియర్ నాయకులతో అందరితో చర్చించిన తర్వాత పేర్లు ఫైనలైజ్ చేశారు. అందులో మీకు తెలిసిందే, ఇటీవల మరణించిన చెల్ల రామకృష్ణారెడ్డి గారి శాసనమండలి సభ్యులు చెల్ల రామకృష్ణారెడ్డి గారి మరణం వల్ల ఏర్పడిన ఖాళీలో ఆ కుటుంబం నుంచే ఆయన కుమారుడు చల్లా భగీరథ రెడ్డి గారిని ఖరారు చేశారు. అలాగే అంతకుముందు మరణించిన పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ గారి కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తి గారిని ఇంకో ఖాళీకి గాను మా పార్టీ తరఫున అధ్యక్షుడు ఖరారు చేశారు. ఇవి కాక మిగిలిన స్థానాలకు సీనియర్ నాయకులు మాజీ మంత్రి మాజీ పార్లమెంటు సభ్యుడు సి రామచంద్రయ్య గారిని ఒక ఖాళీకి, అలాగే ఇప్పుడు రిటైర్ అవుతున్న మహమ్మద్ ఇక్బాల్ గారిని ఇంకొక ఖాళీకి ఖరారు చేశారు. మిగిలిన రెండిట్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పార్టీ ఇన్ఛార్జి, గత ఎన్నికల్లో పార్లమెంటు కూడా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఒక ఖాళీకి, అలాగే విజయవాడలో మైనారిటీ వర్గం నుంచి కార్పొరేటర్గా పనిచేసిన కరీమున్నీసా గారిని ఇంకొక ఖాళీకి ఖరారు చేశారు. దీంతో ఈ ఆరు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు ఫైనలైజ్ చేశారు. నామినేషన్లు వాళ్ళ దీనిలను బట్టి వాళ్ళు వేస్తారు. ఇందులో మైనారిటీలకు సంబంధించి అయితే గతంలో కూడా రాయచోటు నుంచి మహిళా అభ్యర్థిని ఫైనలైజ్ చేసిన విషయం ఇప్పటికే ఎమ్మెల్సీ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇక్బాల్ గారిని మళ్ళీ ప్రపోజ్ చేయడం ద్వారా, ఖరారు చేయడం ద్వారా మరో మహిళా మైనారిటీ అభ్యర్థిని కరీమున్నాసా గారిని ఫైనలైజ్ చేయడం ద్వారా మైనారిటీల ప్రాతినిధ్యం పెరుగుతుంది, మహిళల ప్రాతినిధ్యం కూడా. మహిళా సాధికారత దిశగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఇది కూడా ఆయన ఆలోచన సరళిని తెలియజేస్తుంది. ఇకపోతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించినంత వరకు నామినేషన్ల పరమం అయిపోయింది. పార్టీ రాజకీయ పోటీ చేయదలుచుకోలేదు, అందుకే ఎవరిని నామినేషన్ వేయించలేదు. ఎందుకంటే అవి ఉపాధ్యాయుల నుంచి ఎన్నికయ్యే శాసనమండలి స్థానాలు కనుక మా అధ్యక్షుడి ఆలోచనలో వాళ్ళ సమస్యల గురించి ఉపాధ్యాయ సంఘాలకు వాళ్ళకే అవగాహన ఉంటుంది. వాటిని చట్టసభల్లో వినిపించగలగడము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కూడా వాళ్ళైతేనే మెరుగ్గా వ్యవహరించగలరు. అందువల్ల అవకాశం వాళ్ళకే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పార్టీగా రాజకీయంగా దాంట్లో పోటీ వద్దనుకొని ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి మెరుగైన అభ్యర్థులను చూసి మా సానుభూతి పరులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎన్నుకుంటే వాళ్ళ సమస్యను చట్టసభల్లో వినిపించడానికి అవకాశం ఉంటుంది అనే సూచన మా పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఇక ఇది కాక ఇంకోటి బాగా కనిపిస్తున్నది, గత 4-5 రోజులుగా ఎప్పటిలాగే మాకు మీకు స్టేట్కు అందరికీ ప్రజలకు కనపడుతున్నది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి. ఎప్పుడైతే ఇప్పుడు కుప్పం పోయినట్టున్నారు అనమాట, ఆయన ఆల్రెడీ వెళ్ళినట్టున్నారు. కుప్పం ఎప్పుడైతే ఘోరంగా జారిపోయిందో ఆయన కబంధ హస్తాల్లో దశాబ్దాలుగా నలిగిన కుప్పం ప్రజలు ఫైనల్గా ఆయనకు గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ హావభావాలు ఇవన్నీ కూడా విచిత్రంగా అసభ్యంగా చాలా చౌకబారుగా ఉన్నాయని చెప్పడానికి నేను చింతించడం లేదు. ఆయన అసలు స్వరూపం ఇది అని చెప్పే రకంగా ఇవి కనపడుతున్నాయని మేము భావిస్తున్నాం. లోపల ఏదో ఉంటుంది, అది ఎప్పుడు బయటపడుతుంది? సంస్కారం అనేది మనం నటించో ఇంకోటి చేసో చుట్టూ ఉన్న ప్రపంచం ఏమనుకుంటుందో అనేది ఎంతోనో దాన్ని కప్పిపుచ్చుకొని బయటకు ఒక ఫేస్ చూపిస్తుంటారు ఇలాంటి వాళ్ళు. బయట లోపల ఒకటేలాగా ఉండేవాళ్ళు ఎట్లుంటారంటే రాజశేఖర రెడ్డి గారి లాగా, ఆయన మొహంలాగా నిష్కల్మషంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటాయి, మామూలు ప్రజలందరిలాగా మీలాగా అందరిలాగా ఉంటాయి. ఈయనది మాత్రం ఎప్పుడు మేమైతే ముందు నుంచి 70ల నుంచి చూస్తున్నాం కాబట్టి, మేబీ రాజకీయాలు అప్పుడు లేకపోయినా జర్నలిస్టుగా రింగ్ సైడ్ వ్యూ అంటారు కదా, పక్క నుంచి చూస్తుంటాం కాబట్టి అప్పుడు ఇప్పుడు కూడా పొరలు కమ్ముకుంటూ ఒక సివిలైజ్డ్ బిహేవియర్ లాగా అనిపించే రకంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే షాక్ తగులుతుందో, ఎప్పుడైతే దెబ్బతింటారో, ఎప్పుడైతే తన కంట్రోల్లో లేని దీనికి పోతారో, అప్పుడు అసలైన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బయటపడతారు అనేది ఉంటారనేది అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది.